Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఢిల్లీ నుంచి రప్పించి మరి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయనే ఎందుకు? సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనా పరంగా ప్రక్షాళన ప్రారంభించారు. ఇప్పటికే కీలక హోదాల్లో ఉన్న పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల స్థానాలు మార్పు చేశారు. నూతన డీజీపీని నియమించారు. ఇక పాలనలో కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్గా చంద్రబాబు ఏరి కోరి అధికారిని ఎంపిక చేసుకున్నారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆ అధికారిని రిలీవ్ చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం రిలీవ్ చేయడం ఆ అధికారి ఏపీ సర్వీసుల్లోకి తిరిగి వస్తూనే కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ చంద్ర లడ్డా 1998 ఐపీఎస్ బ్యాచ్ ఏపీ క్యాడర్ అధికారి. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆయన సిఆర్పీఎఫ్ ఐజీగా పనిచేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో సీనియర్ అధికారుల సేవలను ఉపయోగించుకోవాలనుకుంటున్న సీఎం చంద్రబాబు ఆయనను మళ్లీ ఏపీ క్యాడర్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో ఆయనను రాష్ట్ర సర్వీసులోకి పంపుతూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లడ్డాను ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించడం దాదాపు ఖరారైంది. మహేష్ చంద్ర లడ్డా రాజస్థాన్కు చెందినవారు. ఆయన విశాఖలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ జిల్లాలకు ఎస్పీగాను పనిచేశారు. ప్రకాశం జిల్లాలో పనిచేసిన సమయంలో 2005 ఏప్రిల్ 27 మావోయిస్టులు మహేష్ చంద్ర లడ్డాపై దాడి చేశారు. త్రుటిలో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మావోయిస్టుల అణచివేతలో కఠినమైన నిర్ణయాల కారణంగా ఈ దాడి జరిగింది. ఆ తర్వాత గుంటూరు జిల్లా ఎస్పీగా వెళ్లారు. గుంటూరులోనూ నక్సల్స్ వేరువేతతో పాటు రౌడీయిజంపై కఠినంగా వ్యవహరించారు. లడ్డా విజయవాడ డిప్యూటీ కమిషనర్గాను పనిచేశారు. విశాఖపట్నం కమిషనర్గాను పనిచేశారు. 2019 ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్ట్లో కోడి కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్గా మహేష్ చంద్ర లడ్డా ఉన్నారు. ఆ తర్వాత విశాఖ నుంచి నేరుగా సెంట్రల్ సర్వీసులకు వెళ్లారు. ప్రస్తుతం మళ్లీ ఏపీ సర్వీసులోకి తిరిగి రానున్నారు. లడ్డా సమర్థతపైన నమ్మకం ఉంచిన చంద్రబాబు ఏరి కోరి కేంద్రం నుంచి రాష్ట్రానికి రప్పించడంతో పాటుగా కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తున్నారని సమాచారం.